మేర్ గారు, యూజీడీ ఎవరు మెయింటైన్ చేస్తారో ఒకసారి, దాని మెయింటెనెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారో ఒక ఒక పాయింట్. నేను నిన్న మొన్న లక్ష్మీనారాయణ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, రామంతపూర్ అంటే ఆ ఉప్పల్ ఏరియాలో కొన్ని ప్రపోజల్స్ కమిషనర్ గారికి పంపిస్తే, కమిషనర్ గారు ఇంటర్న్ జోనల్ కమిషనర్కి పంపించారు. జోనల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇది జిహెచ్ఎంసీకి సంబంధం లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధం. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళని అడిగితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేయాలని మాకు చెప్పారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది అని అంటారు. ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేస్తుంటే అధికారులు ఎవరన్నా ఇప్పుడు మన మీటింగ్లో వచ్చిండ్రా, ఈ ఇష్యూస్ అన్నీ అంటే ఆ ఏరియాలో ఉన్న మేజర్గా డెంగ్యూ రావడానికి కానీ చికెన్ గున్యా రావడానికి కానీ ఈ మోరీలు ఈ విధంగా ఇంత అధ్వానంగా ఉండడమే. సింపుల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు మా దగ్గర లేదు, మేము ట్రాన్స్ఫర్ చేసిన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి అని ఒకే ఒక మాటతో జోనల్ కమిషనర్ శంకర్ గారు ఆ ఫైలు మనం పెట్టిన ప్రపోజల్ని ఆ ఫైల్ని అంతా కూడా తీసేనకి పంపించండు. నాకు ఇక్కడ క్లారిటీ కావాల్సింది ఏంటి మీ ద్వారా అంటే, అసలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ మెయింటైన్ చేస్తుందా, నెంబర్ వన్. నెంబర్ టూ, జిహెచ్ఎంసీ, సో మరి జిహెచ్ఎంసీ మీ జోనల్ కమిషనర్ గారు మా దగ్గర లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్ సివరేజ్ ట్రీట్మెంట్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళే చూస్తారంటారు. దయచేసి ఒకసారి ఈ ఏరియాస్ అన్నిటిని కూడా మీకు ఈ ఫోటోలు అవి పంపిస్తాను, మీ అధికారులను మాట్లాడి ఒకసారి అధికారులకు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి. వాళ్ళకు అర్థమవుతుందో లేదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి మున్సిపల్ ఉంటుందా, వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా. ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అందరూ సభలకు రావాల్సిందే, ఎందుకంటే ఏదైనా అడిగినప్పుడు చెప్పడానికి కానీ మన రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ కమిషనర్ గారు పంపించిన ప్రపోజల్ని కూడా జోనల్ కమిషనర్ గారు పక్కన పెట్టినరు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు కుక్కట్పల్లిలో వైజంక్షన్ దగ్గర ఇందిరానగర్ అని ఎన్టీఆర్ నగర్ అని అవి ఒక 40 ఇయర్స్ స్లమ్స్ ఐడిపిఎల్ పక్కన, అక్కడ మొత్తం స్లమ్లో మొత్తం డ్రైనేజ్ అంటే మొత్తం అంతా శానిటేషన్ అనేది ఇంకొకసారి మీరు అక్కడికి వెళ్ళి చూసిండనంటే అసలు మనం ఎంత అధ్వానంగా ఉందనేది ఇంకా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ కరెంట్ మీటర్లు కొన్ని ఇచ్చారు, మిగతా వీయలేదు. నేను నిన్న అధికారులతో రివ్యూ చేస్తే అధికారులు ఏమంటున్నారంటే, మేము కరెంట్ మీటర్ల కోసం సిఎండి గారికి పంపించినామని. వాళ్ళకు హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పుడు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్తో అక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు కరెంటు మీటర్లు ఇవ్వడానికి కానీ వాళ్ళకి బేసిక్ అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరికి ఒక టాయిలెట్ ఉండాలి, కట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు, లేకపోతే కామన్ వాళ్ళకి మొత్తం సులాక్ కాంప్లెక్స్ లాంటి ఫెసిలిటీ కూడా లేదు. సో వాళ్ళు ఎక్కడికక్కడ రోడ్ల మీదనే అక్కడనే అక్కడ ఉన్న ఏరియాలనే చేయాల్సి వస్తుంది. టైటిల్ ఇష్యూలో మున్సిపల్ వాళ్ళు కానీ, ఇప్పుడు నేను ఎంపీ నిధులు పంపిస్తే మీ అధికారులు, నేను ఎంపీ నిధులు వాళ్ళకి శాంక్షన్ ఇస్తే మేము రికార్డ్ చేయం ఇక్కడ అంటుండ్రు. టైటిల్ గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా, ఇంకొకరిదా అనేది జిహెచ్ఎంసీ ఎట్లా డిసైడ్ చేస్తుంది? రెవెన్యూ మ్యాటర్స్ కదా. అక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నప్పుడు, ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు, ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు, ఎంపీగా ఎంపీ నిధులు ఇచ్చినప్పుడు రికార్డ్ చేయడానికి వచ్చిన సమస్య ఏంది, కరెంటు మీటర్లు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంది. దయచేసి ఈ రెండింటిని, ఎక్కడైనా కానీ స్లమ్స్ ఉంటే అప్ టు 120 స్క్వేర్ యార్డ్స్ వరకు గవర్నమెంటే 58 GO ప్రకారం రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. ఆ రూల్ ప్రకారం అయినా కూడా ఆ స్లమ్స్ అన్ని రెగ్యులరైజ్ అవ్వాల్సినవి. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి దయచేసి జిహెచ్ఎంసీ మీ ద్వారా అధికారులకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఏంటంటే, టైటిల్ అనేది వీలు కాదు చూడాల్సింది. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉండి, వాళ్ళు అక్కడ ఓటర్ లిస్టులో ఉంటే ఆ ఇండ్లకు కరెంట్ ఇవ్వడం, అక్కడ ఏమైనా మన పరిధిలో నిధులు ఉంటే జోనల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వండి, అక్కడ కనీసం శానిటేషన్కి అవసరమైన మున్సిపల్ అధికారులు చేయగలిగిన అభివృద్ధి చేయమన్నారు. ఇది కాకుండా మేము ఎంపీ నిధులు ఇస్తే కూడా అక్కడ ఖర్చు పెట్టి రికార్డ్ చేయమన్నారు. ఇప్పుడు అక్కడ మేము రికార్డ్ చేయం సార్, ఇక్కడ లేదు అని అంటున్నారు. దాని వెనకాలని ఒక 15 ఎకరాలు వేరే వాళ్ళు కబ్జా పెట్టుకుంటే దానికి అంటే ఇల్లీగల్ వాళ్ళ కరెంట్ మీటర్లు ఇచ్చిండ్రు, డెవలప్మెంట్ చేస్తుండ్రు, అన్నీ చేస్తున్నారు. ఏది 2 ఇయర్స్ బ్యాక్ కబ్జా పెట్టుకున్న వాటికేమో మున్సిపల్ వాళ్ళు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న ఇందిరానగరు, ఎన్టీఆర్ నగరు, ఇంకొక కాలనీ, 3 కాలనీలు 40 సంవత్సరాల నుంచి దాదాపుగా 2500 ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు సింపుల్గా టైటిల్ ఏదో డిస్ప్యూట్ ఉంది. నేను అడిగిన అధికారులను, మీకేమైనా కోర్టు నుంచి డైరెక్షన్ ఉందా? కోర్టు నుంచి డైరెక్షన్ లేదు సార్, మాకు ఐడిపిఎల్ ఒక అప్లికేషన్ పెట్టిండ్రు. అంటే ఒకరు వచ్చి అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదవుతారు. ఒకవేళ అదే కేసు అయితే మరి ఓటర్ లిస్టుకి వెళ్ళి తీయండి, ఇచ్చిన హౌస్ నెంబర్లు రద్దు చేయండి. దయచేసి అధికారులు ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఒకలాగా, స్లమ్స్లలో ఇంకొకలాగా బిహేవ్ చేయడానికి లేదు. మీరు దయచేసి ఆ ఎన్టీఆర్ నగరు ప్లస్ ఆ ఇందిరానగర్కు కావాల్సిన మౌలిక వసతులు, కరెంటు మీటర్లు ఇవ్వాల్సిందిగా, మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
అడిగిన క్వశ్చన్ అక్కడ, అది ఏంది నీకు ఐడియా ఉందా అంటే, ఇంతకుముందు అంటే అక్కడ ప్రాబ్లం ఏంది అక్కడ, మన టైటిల్ ప్రాబ్లం. మమత ఐడియా ఉందా? నమస్తే సార్. ఇప్పుడు ఐడియల్ ల్యాండ్ స్టేటస్ ప్రకారము, అది ఐడియల్కి మనకి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ సార్. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఐడియల్ వాళ్ళు మనకి లెటర్ రాశారు సార్, ఇది ఎవరికి అంటే ఇది మా కంట్రోల్లో ఉంది, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించొద్దు. వాళ్ళు అంటే ఐడియల్ ఫ్యాక్టరీ కట్టినప్పుడు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ హట్స్ వేసుకొని ఉంటున్నారు, ఎంక్రోచర్స్, దే ఆర్ ఎంక్రోచర్స్. కాబట్టి మీరు ఎటువంటి ఫెసిలిటీస్ జిహెచ్ఎంసీ తరఫున వేయొద్దు అని చెప్పేసి ఇచ్చారు సార్ లెటరు. నిన్న హానరబుల్ ఎంపీ గారు అక్కడ విజిట్ చేసి, అంటే మేము అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి నా ఫండ్స్ నుంచి ఇస్తా కాబట్టి మీరు టేకప్ చేయండి అని చెప్పారు సార్. అయితే ఇది మేము మీరు లెటర్ ఇచ్చినట్లయితే సార్, ఆ లెటర్ని ఐడియల్ వాళ్ళకి మేము అడ్రస్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము దాన్ని టేకప్ చేస్తాం సార్. అంటే కొన్ని ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ ఇంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా టాయిలెట్స్ తర్వాత అటువంటివన్నీ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎస్ సార్. మనకి ల్యాండ్కి పట్టాలు ఇవ్వలేదు సార్, పట్టాలు లేవు కాబట్టి మనము అక్కడ ఎటువంటివి టేకప్ చేయడానికి లేకుండా ఉంది సార్. వాళ్ళకు అబ్జెక్షన్ చేస్తున్నారు సార్, ఇంతకు ముందు కూడా మనము చేయడానికి స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఆపారు సార్ గతంలో. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, అది ఐడిపిఎల్ ఐడియల్ కాదు, ఐడియల్ వేరు ఐడిపిఎల్ వేరు. ఇది దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఐడిపిఎల్. ఐడిపిఎల్కి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్, వాళ్ళ బౌండరీ ఫిక్స్ అయి ఉంది. మన అధికారులను ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమన్నారు, అక్కడ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. ఇది నా ఇది 40 ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ పొజిషన్లు ఉన్నారు, వాళ్ళకి హౌస్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఓటర్ లిస్టులో పేరుంది. టైటిల్ అనేది జిహెచ్ఎంసీకి సంబంధించింది కాదు. వాళ్ళు స్పెసిఫిక్ డైరెక్షన్ ఏదైనా కోర్టు నుంచి తెచ్చుకుంటే మీరు డినై చేయొచ్చు. వాళ్ళు జస్ట్ లైక్ దట్ వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి ఇది మాకుంది అని అంటే చార్మినార్ నాకుందని లెటర్ ఇస్తా, దానికి ఎవరు కలర్ లేదు లైట్ లేదు అని నేను ఒక లెటర్ ఇస్తే దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు సేమ్ రూల్ లీడ్ అప్లై చేసినప్పుడు దాని వెనకాల అనదర్ 13 ఏకర్స్ రీసెంట్గా ఎంక్రోచ్ అయి కడుతున్న వాళ్ళకు మీరు కరెంట్ మీటర్లు ఇచ్చిండ్రు, హౌ కమ్ దట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు సేమ్ వెనకాలనే 13 ఎకరాలు ఇల్లీగల్ ఎంక్రోచర్స్ రీసెంట్గా జస్ట్ హార్డ్లీ 1-1.5 ఇయర్స్లో చేసిన వాటికి అన్ని పర్మిషన్లు ఇస్తున్నారు. 40 ఇయర్స్ నుంచి పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కట్టినప్పుడు పనిచేసిన వర్కర్స్ అక్కడనే వాళ్ళకి కుడిసెలేసుకోవడానికి ఇచ్చిండ్రు. అక్కడ మొత్తం ఉన్నది ఆల్రెడీ కొంతమంది కరెంట్ మీటర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇండెమ్నిఫై డీడ్ అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక అఫిడవిట్ అండర్టేకింగ్ తీసుకొని టైటిల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము వెకేట్ చేస్తామని అఫిడవిట్ తీసుకొని మీటర్స్ ఇమ్మీడియట్గా ఇష్యూ చేస్తూ దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్. మీరు ఆ ప్రొవిజన్ అడ్రస్ చేయకుండా మీరు ఏదైనా ఫండ్స్ ఇస్తే వాటిని ఇచ్చేసుకోకుండా మీరు ఎందుకు ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ను ఎందుకు పెండింగ్ పెడుతారో నాకైతే అర్థమవుతలేదు. కమిషనర్ జనరల్ కమిషనర్ గారు మీరు ఒకసారి గో త్రూ యువర్ రూల్స్, మీరు రూల్స్ బుక్ ఒకసారి చూడండి. రూల్స్ బుక్లో ఎక్కడ కూడా ఒక పని చేద్దాం ఇప్పుడు దాన్ని ఆ లీగల్ ఒపీనియన్ లీగల్గా వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే స్ట్రక్చర్తో వీళ్ళు పర్మిషన్ తీసుకోనో తీసుకోకుండా ఏదో రకంగా రేజ్ చేసి ఉంటారు. మినిమం ఇమ్యూనిటీ తీయాలి కాబట్టి మనం ఇమ్యూనిటీ అది నేను అనేది ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం పర్మనెంట్గా మనం ఏదన్నా చేయడానికి వాళ్ళు ఏంటంటే టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటి శానిటేషన్ మనం ఇమిటరీ గ్రౌండ్లో చేస్తున్నాం. పర్మనెంట్ చేయబోయేసరికి ఏంటంటే ఇక్కడ రమావత్ పద్మ దాంట్లో ఇక్కడ కూడా ఎల్బినార్లో కొన్ని ఉన్నాయి, ఆ మిలిటరీ వాటిలో కూడా ఏంటంటే పర్మనెంట్ ఏదైనా చేయబోతే చేయలేరు. యూనివర్సిటీ ఈ టైటిల్ వచ్చేసి అకార్డింగ్ టు అంటే నా సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్, ఐడిపిఎల్కు లీజ్కి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా దే ఆర్ నాట్ ఓనర్స్. వాళ్ళు లాస్ట్ 40 ఇయర్స్ నుంచి వాళ్ళ పొజిషనే లేదు. కార్పొరేటర్ గారు చెప్పాలి, వాళ్ళ కాంపౌండ్ ఆల్రెడీ వాళ్ళ ల్యాండ్ కు డిసైడ్ అయ్యి ఉంది మేయర్ గారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇఫ్ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దట్ ప్రాపర్టీ, వాళ్ళు కోర్టు నుంచి ఎందుకు డైరెక్షన్ తెచ్చుకోరు? డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్? జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తే మీరు ఎందుకు ఆ లెటర్ అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? కమిషనర్ గారు ఉన్నాయి, కోర్ట్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే మౌలిక వసతులు కల్పించాలో ఖచ్చితంగా కల్పించాలి. మౌలిక వసతులు అంటే శానిటేషన్ గానీ నీళ్లు గానీ శానిటేషన్ అయితే చేస్తా ఉన్నాము, శానిటేషన్ చేస్తున్నాం గానీ కరెంట్ మీటర్ ఇస్తే ఇప్పుడు టెంపరీ బేసిస్ లో కూడా వాళ్ళు ఆల్రెడీ మంత్రి గారు తర్వాత రఘుమారెడ్డి గారు ముందరనే చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే టెంపరీ బేసిస్ లా వాళ్ళ దగ్గర మీరు కావాలంటే ఒక పత్రం రాయించుకొని వాళ్ళకి మీటర్లు ఇవ్వమని చెప్పిండు. తర్వాత ఈ ఐడిపిఎల్ అధికారులు ఏమో లెటర్ ఇచ్చి వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే అది ఆగిపోయింది. అవును, సేమ్ థింగ్ వెనకాల దానికి కూడా ఇచ్చిండ్రు, మరి దానికి ఎందుకు వీళ్ళు అలో చేస్తారు? అది ఎవరిది? అది ఇతరు ప్రైవేట్, అది ఎవరో ప్రైవేట్ వాళ్ళు
అంటే ఐడిపిఎల్ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, ఐడిపిఎల్ జాగాలకు ఎంక్రోచ్ అయ్యి వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు. సేమ్ థింగ్ ఐడిపిఎల్ లో 40 సంవత్సరాల నుంచి స్లమ్ ఉన్న దాంట్లోనేమో వీళ్ళు ఏమి ఇఎంపు అండి అంటున్నారు. సేమ్ ఐడిపిఎల్ లో ఉన్న ల్యాండ్ లో 1.5 ఇయర్స్ బ్యాక్ ఎంక్రోచ్ అయ్యి కట్టుకుంటున్న వాళ్ళకు లేఅవుట్ పర్మిషన్స్ పర్మిషన్ ఇవ్వట్ల కరెంట్ మీటర్లు అందిస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, మీరు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ పర్మిషన్ మీరు టైటిల్ చూసి ఇస్తారో ఇయ్యరో, మీరు ఇవ్వాల్సిన మినిమం ఓటర్ లిస్ట్లో పేరు, వాళ్ళకి హౌస్ నెంబర్ ఉన్న తర్వాత మీరు కరెంట్ మీటర్ ఇవ్వవలసిందే. కరెంట్ మీటర్ ఆపడానికి లేదు. అదే ఇప్పుడు ఒకసారి కమిషనర్ గారు పని చేయండి, ఒక నిమిషం ఒక సారి గారు, సారి గారు ఒక నిమిషం. ఇప్పుడు అదే ఆ టైటిల్ ఇష్యూ అయితే ఏదైతుందో దేవేందర్, టైటిల్ ఇష్యూ ఏదైతుందో కలెక్టర్ గారికి కమిషనర్ గారు రాస్తారు, మీరు లెటర్ రాయండి. ప్లస్ ఆ వెనక ఎవరి ల్యాండ్ల పర్మిషన్ తీసుకుంటు దీంట్లోకి ఎందుకు ఎంక్రోచ్ కడుతున్నారో చేస్తే, అది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నోటీస్ ఇచ్చి దానికి పర్మిషన్ వాళ్ళు మనం ఇచ్చినామా, ఇస్తే వాడు పక్క దాంట్లోకి ఎంక్రోచ్ అయ్యిందా, అది కూడా ఏందనేది మనకు నోటీస్ ఇచ్చి పర్మిషన్. అంటే మా కన్సర్న్ మీరు ఎంక్రోచ్ దాని మీద ఎవరికైనా ప్రేమ ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మా నా కన్సర్న్ మాత్రం ఈ 17 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో 2500 ఫ్యామిలీస్ ఏదైతే 40 ఇయర్స్ ఉంటుందో, మోర్ దాన్ 12 ఇయర్స్ గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటే కూడా వాళ్ళు ఓనర్ అయిపోతారు. ప్లస్ గవర్నమెంట్ ఆల్రెడీ 58 జీవో ప్రకారం 120 గజాల వరకు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ల పొజిషన్లు ఉంటే ఆ పొజిషన్ వాళ్ళకి పట్టాలు ఇస్తామన్నారు. మీరు పట్టాలకు మూవ్ చేయండి వాళ్ళకు, మీరు ఆ ప్రపోజల్ మూవ్ చేయండి, ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ చేసి బిలో 120 యాడ్స్ అందరు 15-20 స్క్వేర్ యాడ్స్లో 50 స్క్వేర్ యాడ్స్లోనే ఉన్నారు, ఎవరు 100 స్క్వేర్ యాడ్స్లో కూడా లేరు. ఏం కార్పొరేటర్ సాబ్ అంతా 50 గజాల లోపే, 40-50 గజాలు ఉన్న వాళ్ళందరికీ పట్టాల కోసం మూవ్ చేయండి జోనల్ కమిషనర్ గారు. లేకపోతే మీరు లోకల్ కార్పొరేటర్, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్సీ మీతో ఒక అఫీషియల్ రివ్యూ మీటింగ్ పెట్టండి అక్కడనే. మీకు అక్రాస్ ద టేబుల్ ఐడిపిఎల్ జస్ట్ లైక్ దట్ వచ్చి కాగితం ఇస్తే మీరు కన్సిడర్ చేయడం లేదు. వాళ్ళకే తెలియదు వాళ్ళ భూమి ఎక్కడుందో. ఐ షో దట్ వాళ్ళు పర్మనెంట్ కాంపౌండ్ వాళ్ళు 40 ఏళ్ల క్రితం కట్టుకున్నది ఉంది, ఇది కాంపౌండ్ వాళ్ళు బయట ఉంది. కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నదంటే వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా లేదు, 40 ఏళ్ల నుంచి వాళ్ళ పొజిషనే లేరు. వాళ్ళు టైటిల్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఎంపీ గారు ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా లీగల్ ఒపీనియన్ ప్లస్ కలెక్టర్ కూడా రాసి దాన్ని మనం ఎట్లా చేస్తా ఎలక్షన్ డిపార్ట్మెంట్ తో కూడా రివ్యూ చేయండి సరిపోతుంది. ఇంకోటి ఒక మిగతా జోనల్ కమిషనర్స్ కూడా ఉన్నారు, మిగతా ఇప్పుడు మెంబర్స్ మేము ఈ జోన్లో మాట్లాడారు, కమిషనర్ గారు చెప్పారు, ఇంకా కవర్ కానీ డీటెయిల్గా ఏమన్నా మీకు మీ దృష్టిలో మీరు ఏమైనా చెప్పేది మీ జోన్లో ఉన్న క్వశ్చన్స్ కమిషనర్ గారు చెప్పారు ఎలాబొరేట్గా, మిగతా వాళ్ళకు దాంట్లో ఇంకేమైనా ఎలాబొరేట్గా చెప్పేది ఉందా? దికాయే యహాన్ పర్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్టీజీ ఇస్ వన్ ఆఫ్ ద కార్పొరేషన్ కార్పొరేషన్ కా మతలబ్ ఏ హై కి కమర్షియల్ యాక్టివిటీ సర్వీస్ కర్తే కమా లేకే ఖుద్కు ఎక్స్పాండ్ కర్నే కే లియే ఆర్టీసీ ఎక్ ఇండిపెండెంట్ కార్పొరేషన్ హై, జిహెచ్ఎంసి ఆల్సో ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కార్పొరేషన్. తో గవర్నమెంట్ మతలబ్ ఇన్కో ఉన్కో కోయ్ బాడీ, ఇట్ ఇస్ నాట్ ఎ కార్పొరేషన్, ఇట్ ఇస్ అర్బన్ లోకల్ బాడీ. ఆప్కో జో అర్బన్ లోకల్ బాడీస్ కా జో క్లాసిఫికేషన్ హై వో ఆప్ దేఖిజే, కార్పొరేషన్ రహతా యా వో కార్పొరేషన్ రహతా యా మున్సిపాలిటీ రహతీ యా నహీ తో నగర పాలికా రహతా. ఓకే, तो वहां पर आरटीसी वाले जो प्रॉफिट मेकिंग से सर्विस कर रहे हैं, प्रॉफिट उसमें कमा लेके उन लोगों उनका कॉर्पोरेशन को एक्सपेंड करते जाना, जब उनको नुकसान है उनको सपोर्ट करने का काम सरकार का है, सरकार उनका बोझ निकाल के जीएचएमसी के सर पे लगाए. अभी जीएचएमसी वाले ने एक साल उठाया वो बोझ, दूसरे साल कुछ नहीं बोले, तीसरे साल कुछ नहीं बोले, 14 साल आप बोल रहे हैं अब हमारे से नहीं हो रहा है. मैं इतना ये पूछना चाहता हूँ मेयर साहब से, आप देना है नहीं देना है మై దేవు బోల్కే నై బోలుగా. అరే అరే ఉండే సార్ నువ్వు ఎందుకంత తొందర, నేను మేయర్ గారి పర్మిషనే తీసుకొని మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, 15 మంది చచ్చిపోయినరు సోదర, 15 మంది చచ్చిపోయినరు. మనం డబ్బులు కట్టేది ఉంది, మనకు బాధ్యత ఉంది, మన షేర్ ఉంది. మేయర్ గారు నా సూచన ఒక్కటే, వాళ్ళు 15 మంది చచ్చిపోయినరు, జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు రావాలనుకుంటారు, మనం ఇచ్చేది లేకపోతే ఇస్తలేమని క్లారిటీ ఇవ్వండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మేయర్ గారిని, మనం ఇచ్చేది లేకపోతే ఇస్తలేమనే క్లారిటీ ఇవ్వండి. ఆర్టీసీ అప్పుడు గవర్నమెంట్ తో ఏ నెగోషియేట్ చేసుకుంటుందో ఆ నెగోషియేట్ చేసుకుంటుంది. మనము ఇచ్చేది అనేది మ్యాండేట్ గా లేదు, గవర్నమెంట్ అవైలబిలిటీ ఫండ్ అనేది అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న సుమేష్ కుమార్ గారు అప్పుడు అవైలబిలిటీ ఫండ్ ఉంది అని ఒకసారి ఆయన అన్నప్పుడు ఇచ్చారు, కాబట్టి ఆ తర్వాత మాకు అవైలబిలిటీ ఫండ్ లేదు, మేము ఇచ్చేది లేదు, మాతో కాదు అని కౌన్సిల్ తీర్మానం చేసి. ఇప్పుడు వాళ్ళు 1400 కోట్లు మన దగ్గర నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అది ఇవ్వదలుచుకున్నామా, మనం అది ఇవ్వడం లేదా అనేది మీరు ఒక క్లారిటీ ఇస్తే మన కౌన్సిల్ నుంచి,
వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకున్నప్పుడు మీరు క్లారిటీ ఇచ్చింది అనుకోండి, మేము ఇవ్వడం లేదు, మేము ఆ బాధ్యత తీసుకుంటలేము అని మన కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది అనుకోండి, దేన్ ఆర్టీసీ వాళ్ళు వాళ్ళతో గవర్నమెంట్తో ఏ నెగోషియేట్ చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. నేను అడిగింది ఒకటే, మనం ఇవ్వాలనా, ఇస్తామా, లేకపోతే ఇవ్వమా, ఏదో ఒక క్లారిటీ ఇస్తే ఆర్టీసీ గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకుంటా, అది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి మేయర్ గారు. ఓకే, అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా వేరే అదర్ దెన్ కంట్రీలో కానీ మన దగ్గర కూడా కొన్ని కార్పొరేషన్లు ఏంటంటే స్కూల్స్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కొన్ని సూరత్, బాంబే, కొంత నార్త్ ఇండియా, అలా కొన్నిట్లో ఏంటంటే ఇన్బిల్ట్ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు మొదటి నుంచి దీంట్లో లేదు, కాకపోతే అవైలబిలిటీ ఫండ్ ప్రకారం ఏమన్నారు మనతో కాదు అని అఫీషియల్గా కౌన్సిల్ తీర్మానం చేసి 1 ఇయర్ కిందనే ఇచ్చేసినాం, గవర్నమెంట్ విల్ టేక్ కేర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, అమ్మ దుష్యంత్, మహమ్మద్ హుషన్.